సో అనదర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అంటే మనం డిజైన్ ఆఫ్ ప్రజర్ కన్వేన్స్లో వాటర్ సప్లై చేసే ఆ పైప్ యొక్క డయామీటర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో మనం ఈ వీడియోలో యాజన్స్ విలియన్స్ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఆ వాటర్ పైప్ యొక్క డయామీటర్ని ఫైండ్ అవుట్ చేస్తాం సో ఏ టౌన్ సప్లైడ్ టెన్ ఎంఎల్డీ ఆఫ్ వాటర్ టెన్ ఎంఎల్డీ ఎంఎల్డి మీన్స్ మిలియన్స్ లీటర్స్ పర్ డే టెన్ ఎన్ఎం ఎమ్మెల్టీ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద సోర్స్ which ఈస్ టెన్ కిలోమీటర్స్ అవే from it. The elevation difference సోర్స్ అండ్ and the supply is 10 meters. Find the diameters of the conveying pipe request is మనకు వాటర్ ఎంత అయితే కన్జూమ్ అవుతుంది ఆ టౌన్లో ఆ వాటర్ క్వాంటిటీ ఇచ్చేసారు టెన్ మిలియన్ లీటర్స్ పర్ డే అదేవిధంగా ఆ సోర్సు నుంచి ఏదైతే టౌన్ ఉందో ఆ టౌన్కి ఉన్న డిఫరెన్స్ వచ్చి టెన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్ నెక్స్ట్ అదేవిధంగా ఆ వాటర్ సోర్స్కి అదేవిధంగా సప్లై చేసే టౌన్స్కి మధ్య ఉన్న ఎలివేషన్స్ డిఫరెన్స్ వచ్చి టెన్ మీటర్స్ నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏదైతే కన్వే చేస్తుంది పైప్ ఉంది కదా ఆ పైప్ యొక్క డయామీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి సిహెచ్ వాల్యూ ఇచ్చేసారు హ్యాజన్సీ విలియన్సీ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ తెలుసు సో సిహెచ్ ఈక్వల్ టు టెన్ సారీ సిహెచ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఈ వాల్యూ అనేది ఇచ్చారు సో ఫస్ట్ మనం క్యూ వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి వాటర్ డిమాండ్ సో డిసైడ్ క్యూ ఈక్వల్ టు టెన్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ సో టెన్ ఇంటూ మిలియన్ వన్ మిలియన్ ఈక్వల్ టు టెన్ పవర్ సిక్స్ సో మనం ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాల్సి కన్వర్ట్ చేయాలి ఎంఎల్డిని సో టెన్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ మిలియన్స్ టెన్ పవర్ సిక్స్ అదేవిధంగా అంటే ఇప్పుడు మనకు మిలియన్స్ వచ్చేసింది లీటర్స్ పర్ డే ఉంది సో లీటర్స్ లీటర్స్ను కూడా కన్వర్ట్ చేయాలి సో టెన్ క్యూబ్ నెక్స్ట్ డే ఉంది డేను కూడా సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సిక్స్టీ ఇంటూ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ సిక్స్టీ సో టోటల్ ఈ వాల్యూని సింప్లిఫికేషన్ చేస్తే మనకు జీరో పాయింట్ వన్ వన్ ఫైవ్ సెవెన్ వస్తుంది ఇది మీటర్ క్యూబ్ పర్ సెకండ్ క్యూ వాల్యూ అనేది మీటర్ క్యూబ్ పర్ సెకండ్లోచి మనం కన్వర్ట్ చేస్తాం నెక్స్ట్ అనేది క్యూ ఈక్వల్ టు ఏవీ సో ఇది మనకు తెలుసు డిశ్చార్జ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ సో మనకు యాక్చువల్గా హ్యాజ్ అండ్ సివిలియన్స్ ఈక్వేషన్ అనేది తెలుసు ఓకేనా ఫస్ట్ ఏరియా అనేది ఫైవ్ బై ఫోర్ ఇంటూ డి స్క్వేర్ సో వి యాజ్ అన్ సివిలియేషన్ ఈక్వేషన్ వి ఈక్వల్ టు జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంటూ సిహెచ్ ఇంటూ ఆర్ పవర్ జీరో పాయింట్ సిక్స్ త్రీ ఇంటూ ఎస్ పవర్ జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ సో సో ఇక్కడ మనకు ఆర్ ఈక్వల్ టు డి పవర్ డి బై ఫోర్ సో మనకు ఇది ఆల్రెడీ హ్యాజ్ అండ్ సిల్మిన్స్ ఈక్వేషన్స్లో ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఆర్ ఈక్వల్ టు డి బై ఫోర్ ఎస్ ఈక్వల్ టు హెచ్ బై ఎల్ సో మనకు ఈ ఫార్ములలో మనకు ఉన్న వాల్యూస్ మనకు ఫార్ ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ అని స్టప్షూట్ చేస్తే మనకు ఫైనల్గా క్యూ వాల్యూ అనేది మనకు తెలుసు జీరో పాయింట్ వన్ వన్ ఫైవ్ సెవెన్ నెక్స్ట్ ఫైవ్ బై ఫోర్ అంటూ డిస్క్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డి వ్యాల్యూ డి మీన్స్ డయామీటర్ ఆఫ్ దట్ పైప్ నెక్స్ట్ సిహెచ్ వాల్యూ అనేది హండ్రెడ్ మనకు ప్రాబ్లంలో ఇచ్చారు నెక్స్ట్ అదేవిధంగా హెచ్ వాల్యూ అనేది టెన్ టెన్ మీటర్స్ అదేవిధంగా ఎల్ వచ్చి ఎయిట్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఓకే ఎయిట్ కిలోమీటర్స్ కాబట్టి ఎయిట్ థౌజండ్ సో ఫైనల్గా మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయి డి వ్యాల్యూ ఒకటే ఫైన్ అవుట్ చేయాలి కాబట్టి డి ఈక్వల్ టు జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ నైన్ మీటర్స్ సో మనకు ఆ పైప్ యొక్క డయామీటర్ వచ్చి జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ నైన్ మీటర్స్ సో ఈ విధంగా హ్యాజ్ అండ్ సివిలియన్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనం ఆ పైప్ యొక్క డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు గ్యాస్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్